అందరికీ కూడా నమస్కారం అండి. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 4 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడాడు. వెనక్కి తీసుకోమని చెప్పినా కూడా వెనక్కి తీసుకోలేదు అతను. కర్మగాలి కాకినాడకి ఎమ్మెల్యే అయినందుకు ఈరోజు కాకినాడ ప్రజలకి ఇతని శాపంగా మారాడు అని చెప్పడానికి ముందు అతని నేర చరిత్ర మేము చెప్పదలుచుకుందాం. ఏమయ్యా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఏదో నా అంత నీతిమంతుడు లేడు, నా అంత నిజాయితీపరుడు లేడు అని మీరు అనుకుంటా ఉన్నారా? మీ అంత నేర చరిత్ర ఉన్న వ్యక్తి ఎవ్వరూ లేరు అని చెప్పి మీ కాకినాడ ప్రజలే చెప్తా ఉన్నారు. కొన్ని నేర చరిత్రలు, ఎందుకంటే అన్ని నేర చరిత్రలు చదివితే ఇప్పుడు 3 గంటలు పట్టుద్ది నాకు, కాబట్టి నేను కొన్ని నేర చరిత్రలు నేను అతనికి గుర్తు చేస్తాను. అనపర్తి నుంచి వలస వచ్చి కాకినాడలో దందాలు మొదలుపెట్టింది మీ చరిత్ర అలాంటిది. మీ నాయన భాస్కర్ రెడ్డి, ద్వారంపూడి భాస్కర్ రెడ్డి అనపర్తిలో ఉండంగానేమో దొంగనోట్లు ముద్రించి చలామణి చేసి కాల్ మనీ ద్వారా ఏ రకంగా ఆ ఏరియాను మొత్తం నాశనం చేశారు అనేది అందరికీ కూడా తెలుసు. అంతేకాకుండా పేద ప్రజలు పొట్టగొట్టి రేషన్ షాపుల్లో బియ్యం దొంగతనం చేసి తర్వాత వాటికి పాలిష్ పెట్టించి విదేశీకి దొంగతనంగా షిప్పుల్లో ఎగుమతి చేసిన చరిత్ర మీ నాన్నగారిది. అంతేకాకుండా ఏం పనయ్యా మీకు, హెడ్ మాస్టర్ని టీచర్ని కిడ్నాపులు చేస్తారా? కిడ్నాపులు చేయటమే కాకుండా వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తులు తెల్ల కాగితాల మీద వాళ్ళ చేత సంతకాలు చేయించుకొని వాళ్ళ ఆస్తులు కాజేసిన చరిత్ర మీది. అంతేకాకుండా కాకినాడలో భానుగుడి సెంటర్లో మహేంద్ర స్వీట్ స్టాల్ యజమానిని ఏ రకంగా మీరు బ్రతికించారో ప్రజలందరికీ కూడా తెలుసు. కనీస అద్దె కూడా ఇవ్వకుండా పాగా వేసి 1 కోటి రూపాయల వరకు ఎగ్గొట్టి దాన్ని ఆ విషయం మీద ఆ యజమాని మిమ్మల్ని నా 1 కోటి రూపాయలు నాకు ఇవ్వండి అని చెప్పి అడిగితే అతన్ని దుర్భాషలాడి కిడ్నాప్ చేసి బెదిరించి అదిరించి 1 కోటి రూపాయలు ఇవ్వకపోగా 70 లక్షలు అతని దగ్గర వసూలు చేసిన చరిత్ర నీది. అంతేకాకుండా కార్పొరేషన్ దగ్గర నీకున్న కాంప్లెక్స్ దానిలో ఎవరు అద్దెకి రావట్లేదని చెప్పి రోడ్డు వెడల్పు పేరుతో 100 దుకాణాలని రాత్రికి రాత్రే ఖాళీ చేయించి వాళ్ళని రోడ్డు మీద పడేసిన ఘన చరిత్ర మీది. ఇదే కాదు, భాస్కరా బిల్డింగ్ కాంప్లెక్స్ మీ పేకాట క్లబ్బు, యువతని, మధ్యతరగతి యువతని ముఖ్యంగా నాశనం చేసే విధంగా పేకాట క్లబ్బులు నడుపుతూ ఆ పేకాట క్లబ్బుల్లోనే ఒక మంత్రిని గన్ను పెట్టి నువ్వు బెదిరించిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలకి కాకినాడ ప్రజలకి తెలియదనుకుంటున్నారా? అంతేకాదు, చమురు కంపెనీలకు సంబంధించి పైప్ లైన్ ఆయిల్ నిస్సిగ్గుగా ఏదైతే పైప్ లైన్ ఉందో దాన్ని కట్ చేసి ఆయిల్ దొంగతనం చేసి దాన్ని అమ్ముకొని బ్రతికే మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అంతటోళ్ళ ఏంటి మీ చరిత్ర? అంతేకాదు, మీరు చేసిన ఈ ఆయిల్ మాఫియా, ఈ కిడ్నాపులు వీటన్నిటి గురించి అడిషనల్ ఎస్పీ రంగనాథ్, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్పీ రంగనాథ్ మీ గురించి కంప్లైంట్ చేస్తే మీ గురించి యాక్షన్ తీసుకోవాల్సింది పోయి నిస్సిగ్గుగా ఈ దొంగ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు రికమెండ్ చేసి రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఏ యాక్షన్ కూడా తీసుకోలేని పరిస్థితికి మీరు తీసుకొచ్చారు.
మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేవాళ్ళ? ఆయన కాలి గోటికైనా మీరు సరిపోతారా అసలు? అదేవిధంగా మీ మొహానికి కాంట్రాక్ట్ బిజినెస్ ఒకటి, పెద్ద బిల్డర్ అని పేరు, దేవీ శ్రీదేవి థియేటర్ దగ్గర మీరు కట్టిన అపార్ట్మెంట్ పరిస్థితి ఏంటో చెప్పమ్మా. వైసీపీ వాళ్ళు చెప్పాలి ఆ అపార్ట్మెంట్ పరిస్థితి ఏంటో. ఏ భూకంపాలు రాలా, ఏమీ జరగల అక్కడ. అయినా అపార్ట్మెంట్ వంగిపోతే, ఒక పక్కకి ఒరిగిపోతే ఆ అపార్ట్మెంట్లు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితి. మాటలు మాకు ఇవ్వండి, మేము మీ అపార్ట్మెంట్ కొని మోసపోయాము, మా డబ్బులు మాకు ఇవ్వండి అని అంటే అది కూడా పట్టించుకోకుండా వాళ్ళని రోడ్డు మీద పడేసిన చరిత్ర నీది. మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారా? అంతేకాదు, కాకినాడలో రూరల్ ఏరియాలో రొయ్యల ఎక్స్పోర్ట్ కంపెనీలో మీరు చేసే అక్రమాలన్నిటినీ కూడా సాక్ష్యాలతో సహా మేము బయట పెట్టబోతున్నాం. ఇంత నేర చరిత్ర ఉన్న మీరు 40 సంవత్సరాలు ఇంత మచ్చ లేకుండా ప్రజా జీవితంలో ప్రజలకి సేవ చేసిన చంద్రబాబు నాయుడు గారిని మీరు మాట్లాడేంత టోళ్ళండి? మీకు అసలు ఆ స్థాయి ఉందా? చంద్రబాబు నాయుడు గారి పేరు, వారి పేరు ఉచ్చరించడానికైనా మీకు ఆ స్థాయి ఉందా? మీ మీద కేసులు 2004 నుంచి సెక్షన్ 147, సెక్షన్ 323, సెక్షన్ 506, సెక్షన్ 186, సెక్షన్ 149, దుమ్మి కేసులు, దందా కేసులు, అటెంప్టివ్ మర్డర్ కేసులు, ఇవన్నీ మీ మీద ఉంటే మీరేదో నీతిమంతుల్లాగా మీరు మాట్లాడటం ఏంటి? మీకు చెంచగాళ్ళు ఇంకో 4, వాళ్ళు ఒక రౌడీ షీటర్లు, ఆ వెధవల్ని అడ్డు పెట్టుకొని ఈరోజు కాకినాడ ప్రజలకి నిద్ర లేకుండా చేస్తున్న ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని తిడతారా? అసభ్యంగా మాట్లాడతారా? మీ చెంచా గణపతి, నీ చెంచా అలీషా, మీ చెంచా కన్నా, మీ చెంచా ఫ్రూటీ కుమార్, వీళ్ళ 4 ఆంబోతుల్లాగా ఊరి మీద వదిలేసి వాళ్ళు తప్ప తాగి దందాలు, బెదిరింపులు, దొంగతనాలు, కిడ్నాప్లు, సెటిల్మెంట్లు, నీ చెంచాగాళ్ళను పెట్టుకొని ఈరోజు కాకినాడ ప్రజల్ని మనశ్శాంతిగా బ్రతకనీయకుండా చేస్తున్నావు. నువ్వు అసలు ఎమ్మెల్యే స్థాయికి తగువా అని అడుగుతున్నావు. ఎమ్మెల్యే సీట్ ఎట్లొచ్చిందని చెప్పి మేము అనుకున్నాం. దొంగ ముఖ్యమంత్రి అయితే ఏకంగా దొంగలకే కదా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేది. అది మాకు అర్థమయ్యే నీ గురించి ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. బోటుల్లో మీరు ఏం చేశారు? కాకినాడ పోర్టుల్లో మీరు చిన్న చిన్న బోట్లు షిప్పుల దగ్గరికి పంపించి ఏమేమి సప్లై చేశారు? ఎవరెవరిని సప్లై చేశారు? తద్వారా ఏ రకంగా ఆయిల్ని, షిప్పుల్లో ఉన్న ఆయిల్ని ఏ రకంగా మీరు దొంగతనం చే రైతులు త్యాగాన్ని కామెంట్ చేస్తూ ఉంటారు. మీరు మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 265,000 ఎకరాలు కొట్టేశారు. దాని గురించి సమాధానం చెప్పంటే దాక్కోవటం, కుంటి సాకులు చెప్పటం, ఇవన్నీ వీళ్ళు ఎంత దారుణం అంటేనండి, అసలు నాకు ఈ కొత్త చట్టాలు రూపొందించాలి వీళ్ళకి. ఏటు విజయసాయి రెడ్డి కర్మగాలి రాజ్యసభ మెంబర్ అయ్యాడు, ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా జగన్మోహన్ రెడ్డిలో పాపం పంచుకున్న అతనిలో అతను మొదటి వ్యక్తి. అతను రాస్తాడు కేంద్ర హోంశాఖకి, మాకు ఈ సిబిఐ వాళ్ళు వద్దు, మాకు వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి అని చెప్పి ఒక ముద్దాయి కేంద్ర ప్రభుత్వానికి, మాకు ఈ అధికారులు వద్దు, ఆ అధికారులు కావాలి, వీళ్ళు వద్దు, వాళ్ళు కావాలి అని చెప్పే స్టేజ్కి వచ్చారు అని అంటే అసలు మన దేశంలో మనం ఎక్కడ పోతున్నాము అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఒక ముద్దాయికి ఆ హక్కు ఉందా? కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖకి లెటర్స్ రాసి ఫలానా వాడు మాకొద్దు, ఫలానా వాళ్ళే మాకు కావాలి అని చెప్పే హక్కు ఉందండి?
ఈ రాష్ట్రానికి చీడ పట్టింది, జగన్మోహన్ రెడ్డి అనే చీడ పట్టింది. ఈ చీడ వదిలిన రోజే మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది. ఇదే మేము చెప్పదలుచుకున్నాం. నిజంగా ముఖ్యమంత్రి దగ్గర నీతి నిజాయితీ ఉంటే ముందు కోర్టుకు బయలుదేరండి. మీరు ముందు కోర్టుకు బయలుదేరండి. పోయిన వారం మిమ్మల్ని 2 గంటలు కూర్చోబెట్టారు, నిస్సిగ్గుగా కూర్చున్నారు. ఈరోజు కూడా వెళ్ళి సమాధానం చెప్పండి. అంతేగాని కేంద్ర మంత్రి హోమ్ మినిస్ట్రీకి రాసి ఆ సిబిఐ అధికారులు మాకొద్దు, వీళ్ళు కావాలి వాళ్ళు కావాలని చెప్తారా? థ్యాంక్ యూ.